హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏ తల్లి తన జీవితంలో ఎవరిని తన బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించదు? ఆమె స్వయంగా ఆకలితో ఉండైనా సరే ఖచ్చితంగా పిల్లల కడుపు నింపుతుంది. కానీ ఈ కలియుగంలోని పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు ఉండటం లేదు. అలాంటి ఒక విషాద ఘటనే కేరళలో జరిగింది. కేరళలోని మల్లాపురంలో ఓ స్కూల్ టీచర్ను అల్లుడు కొడుకు ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ మహిళ రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడపడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె పూర్వపు విద్యార్థులు కొందరు ఆమెను గుర్తించినప్పుడు మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు అర్థమైంది, సర్వస్వం ధారపోసి కనీ పెంచి వారిని ఒక మంచి స్థితికి తెచ్చిన తర్వాత ప్రేమ లేకపోయినా కనీసం దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా తల్లిని బయటకు గెంటేసిన వారికంటే 4-5 ఏళ్ళు విద్యాబుద్ధులు నేర్పినందుకు ఎంతగా రుణం తీర్చుకున్నారో ఆ విద్యార్థులు. ఆమె కేరళలోని మల్లాపురంలో పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె పేరు విద్య. ఆమె స్కూల్లో విద్యార్థులకు గణితం బోధించేది. పాఠశాలలోని తెలివైన ఉపాధ్యాయులలో విద్యను లెక్కించారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆమె విద్యార్థులు తమ అభిమాన ఉపాధ్యాయురాలు భిక్షాటన చేయడం చూసి ఆశ్చర్యపోయారు. భిక్షాటన చేస్తున్న మహిళను స్టేషన్లో కొందరు యువకులు గుర్తించారు. ఆమెను ఎక్కడో చూసినట్టుంది అని అనిపించింది. ఆమెను చూడగానే మొదట గుర్తుకు రాకపోయినా కొంతసేపటికి తన గణిత ఉపాధ్యాయురాలని గుర్తించారు. తన పరిస్థితికి అల్లుడు కారణమని విద్య తన దుస్థితి గురించి చెప్పుకొచ్చింది. మంచి మాటలు చెప్పి తన రిటైర్మెంట్ డబ్బును విద్య నుంచి మొదటిసారి లాక్కున్నాడు. ఆ తర్వాత కొడుకు కూడా పింఛన్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక నాతో లాభం లేకపోవడంతో స్టేషన్లో వదిలేశారు, కానీ ఇప్పటి వరకు తిరిగి తీసుకువెళ్ళలేదు. అప్పుడు స్టేషన్లో కాసేపు ఏడ్చిన విద్య అక్కడ అడుక్కోవడం ప్రారంభించింది. ఆమె కుటుంబం నుంచి జరిగిన మోసం ఆమెను మానసికంగా కుంగదీశాయి. కానీ ఆమెను చూసిన విద్యార్థులు తమతో తీసుకువెళ్ళి విద్యకు ఉండేందుకు ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు వారే ఆమెను చూసుకుంటున్నారు. ఈ విద్యార్థులను జనం కొనియాడుతుండగా కొడుకు కోడలు అల్లుడిపై మాత్రం ఉమ్మేస్తున్నారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ ఒకప్పటి ఉపాధ్యాయురాలకి జరిగిన అన్యాయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.